हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल चैनल। वीडियो रागी पिंडी तो रागी पिंडी रोटी चेसी चूपिस्तुन्नानंडी। चाला ईजी गा चाला हेल्दी गा चेसुकोवच्चु अप्पटिकप्पुडु। ई रोटी वच्ची मार्निंग ब्रेकफास्ट लो गनी लेदंटे नाइट डिन्नर लो गनी इला चेसुकोंडी हेल्दी गा। इप्पुडु रोटी तयारु चेसे विधानं चूद्दामु। मुंदुगा गैस डाउन चेसुकोनी कड़ाई पेट्टुकोंडी। ముందు ఉల్లిపాయలు వీటన్నిటిలో కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము। ఒకవేళ మీకు ఇలా కూడా వేయించుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గానే పిండిలో ఇవన్నీ కలిపేసుకోవచ్చు, ఉల్లిపాయ ఇవన్నీ। నేను ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి తీసుకుంటున్నాను। 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోండి। కట్ చేసుకున్న ఒక 2-3 పచ్చి మిరపకాయలు వేసుకోవాలి, అలాగే కొద్దిగా కరేపాకును వేసుకోండి। ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే దీంట్లో క్యారెట్ కూడా తురిమింది వేసుకోండి। దీంట్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, అంటే చిన్నగా కట్ చేసుకొని క్యాబేజీ, క్యాప్సికమ్, ఇలాగా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి ఇంకా హెల్దీగా। ఈ ఉల్లిపాయ క్యారెట్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 మినిట్ అలా వేయితే సరిపోతుంది। సరిపోయినంత సాల్ట్ వేసుకోండి, అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి। ఇలాన్ని ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు 1 కప్పు రాగి పిండి వేసుకోండి। వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఎక్కువ మరి ఈ పిండి వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి వేసుకొని మొత్తం అంతా 1 నిమిషం సేపు కలుపుకోండి, సరిపోతుంది। అలా కలుపుకొని వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ఒక బౌల్ లోకి తీసేసుకోండి దీన్ని। ఇలా ఒక బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ముద్దలా కలుపుకోవాలి। అందుకోసం నీళ్ళని కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఆ నీటితో కలుపుకోండి। దగ్గర నాకు ఇక్కడ 1/2 కప్పు వాటర్ పట్టినాయి, అలా చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి। ఇది మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గానే కలుపుకోవాలి, కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టే కలుపుకోండి। కలిపిన తర్వాత పిండిని ఈ విధంగా ఇక్కడ చూడండి, ఎంత సాఫ్ట్గా కలుపుకున్నాం కదా। ఇలా కలిపిన దాన్ని ఇప్పుడు రోటీ ఇలా చేసుకోవాలి। ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ లేదంటే అరిటాకు కానీ ఏదైనా మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ కంట రాసుకొని కొద్దిగా ముద్దం తీసుకొని ఇలా రోటీ ఇలా చేసుకోండి ఒత్తుకుంటూ। ఇలా ఒత్తుకునేటప్పుడు కూడా మరీ పలచగా కాకుండా అలాగనే మరీ మందంగా కాకుండా ఒత్తుకోండి। మరీ పలచగా చేసుకుంటే మనకు కొంచెం గట్టిగా వస్తాయి, మరీ మందంగా చేసినా సరిగ్గా కాలవు కాబట్టి కొంచెం మందంగా ఉన్నట్టు చేసుకోండి। ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కవర్ మీద నుంచి జాగ్రత్తగా నెమ్మదిగా చేతిలోకి తీసుకోండి। ఇలా తీసుకొని ఒక పక్క దోసపెనమ్మ పెట్టుకోండి, గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని అది వేడైన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి దోసపెనమ్మ మీద వేసుకొని 2 పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి। గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి। పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ రోటీని పెనం మీద పెట్టుకొని ఒకసారి చేతితో కొంచెం నీట్గా సెట్ చేసుకోండి। గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 పక్క కాలనివ్వండి, 1 పక్క కాలిన తర్వాత 2 పక్కకి నెమ్మదిగా తిప్పుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఇలా 2 పక్కలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి। ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి, ఇదే విధంగా మిగతా అన్నిటిని చేసుకోండి। చూసారు కదా చాలా ఈజీగా రాగిపిండితో రోటీలు రెడీ అయిపోయినాయి కదా। ఇవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా। ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, ఇవి ఇలానే తినేయచ్చు లేదంటే ఏదైనా చట్నీతో తీసుకోండి బాగుంటుంది ఇంకా। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ విధంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి, నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। బాయ్।